దినోత్సవం మేము జరుపుకుంటున్నాం అంటే మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసులందరికీ మరొక్కసారి జనసేన పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ 9 సంవత్సరాల ప్రస్థానంలో అనేక సందర్భాల్లో మీరు చూశారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేసి కేవలం జనసేన పార్టీ ఎదగకూడదు జనసేన పార్టీలో నాయకత్వం లేకనే చేయాలి పార్టీ బలోపేతం కోసం కష్టపడుతుంటే ఆయన తన సొంత డబ్బుతో పార్టీ నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తుంటే ఎక్కడ కూడా ఎటువంటి సహకారం అందించకుండా ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఆయన టార్గెట్ చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టారు కానీ ఆయన మాత్రం ఇప్పుడు వెనకాడలేదు ఎన్నికలు కన్న ముందు 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిన సందర్భంగా ఆయన చెప్పిన మాట ఒక్కటే మీ కోసం మన భవిష్యత్తు కోసం పాతిక సంవత్సరాల తన జీవితాన్ని మన కోసం అంకితం చేస్తున్నానని ఆ రోజు ఆయన ప్రకటించి ముందుకు వచ్చారు ఒకే మాట మీద నిలబడ్డారు ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొన్నారు ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొన్నారు కానీ ఎక్కడ కూడా ప్రజానికానికి మాత్రం మోసం చేయలేదు ప్రజల కోసమే నిలబడ్డారు 2018 లో పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన బ్యాంక్ అకౌంట్ లో కేవలం 7 లక్షల రూపాయలు ఉన్నాయి ఆ రోజున అయినా గాని ధైర్యంగా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ఆయన తన యాత్రని ప్రారంభించుకొని రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు జనసేన పార్టీ నిర్వహించింది భవన నిర్మాణ కార్మికుల కోసం 2019 లో ఎన్నికలైన తర్వాత అప్పుడే ఆయన రెండు స్థానాల్లో ఓడిపోయారు ఆయన గాని వెనకాడలేదు ఇసుక కొరత కావాలని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చి అనేక మందిని ఇబ్బంది పెట్టింది ఎన్నో మంది లక్షల మంది రోడ్లపైకి వచ్చి పాపం వాళ్ళ జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడుతుంటే మన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 5 రోజులు ఆ కుటుంబాలన్నిటి కూడా ఆదుకొని ఆ విధంగా నిలబడ్డాం మన స్ఫూర్తి మన నిజాయితీ మన కమిట్మెంట్ మన ప్రజలకి వీటన్నిటిని కూడా ప్రతిరోజు నిరంతరం ఆయన మన కోసం నిలబడి మనలో ఆ ధైర్యాన్ని నింపుతూ ఉంటారు ఆలోచించుకోండి మీరందరూ కూడా ఈ ప్రయాణం అంత ఈజీ ప్రయాణం కాదు చాలా కష్టమైన ప్రయాణం నేను కూడా ఆయనతోటి దాదాపు 6 సంవత్సరాల నుంచి ఉన్నాను ప్రతిరోజు చూస్తున్నాను ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నామో మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని ఇబ్బందులకు గురవుతున్నా కూడా ఆయన మాత్రం జనసేన పార్టీకి ఏ ఒక్క రోజు ఏ ఒక్క క్షణం కూడా ఆయన నేను వెనక తిరిగి వెళ్తాననే మాట ఏనాడు కూడా అనలేదు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా మనం ఆయన అభినందించాలి అటువంటి నాయకుడు మనలో ఉన్నందుకు ఏ కార్యక్రమం చేసినా ఆయన ముందుంటారు అమరావతి రైతుల కోసం ఆయన మన కార్యాలయం నుంచి బయటకు వస్తుంటే ఇదే పోలీస్ శాఖ వారా రోజు వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పారు కంచెలైనా దాటుకుని వెళ్తాను కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని మనం నిలబెడదాం ధైర్యంగా మనం ముందుకెళ్దాం వాళ్ళకి మద్దతు పలకడానికి అని ఆ రోజు ఆయన నిలబడ్డారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రస్తావించినప్పుడు పెద్దలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్లి మన రాష్ట్ర ప్రజల తరఫున నిలబడిన మొట్టమొదటి నాయకుడు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ధైర్యంగా మాట్లాడాం మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాం మన బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడాం ఎక్కడ కూడా మన ప్రస్థానంలో స్వార్థం ఏంటి మన కోసం ఏమైనా ఉపయోగపడుతుందా మనకేమైనా పదవులు వస్తాయా మన కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనే ఆలోచన ఏనాడు కూడా ఆయనలో లేదు మీకోసం మన కోసం మన సమాజం కోసం జనసేన అంటే ప్రజల కోసం జనం కోసం అనే నినాదంతో ప్రతిరోజు కూడా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం ఇప్పటం గ్రామంలో చాలామంది ఇక్కడ వచ్చారు ఇప్పటం నుంచి ఆ రైతులు మనకి గత సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాల్లో అద్భుతంగా ఈ విధంగా నిలబడి మనకి భూములు ఇస్తే దౌర్జన్యంగా చెప్పిన మాట వినలేదని భూమి ఇవ్వద్దంటే ఇచ్చారని కక్షగట్టి దాదాపు 46 ఇల్లు కూల్చడానికి ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య చేపట్టినప్పుడు ఆయన ఆ రోజు నిలబడి 50 లక్షల రూపాయలు ఇప్పటం గ్రామానికి ఇచ్చి గ్రామంలో ధైర్యం నింపే విధంగా ఎవరు కూడా ఈ గ్రామానికి ఇంకోసారి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జనసేన పార్టీ మీకోసం నిలబడుతుంది మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు ఈరోజు మనం గర్వపడాలి ఈ 34 ఎకరాలు ఇచ్చిన మనకిచ్చిన రైతులు చాలామంది ఈరోజు వేదిక పైన ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా అదేవిధంగా దాష్టికాలు దౌర్జన్యాలు ప్రతి అరగంటకు ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా ఆయన విమర్శిస్తూ ఉంటారు ఈ నాయకులు కానీ
ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఈ 34 ఎకరాల కోసం మన రైతాంగం నిలబడింది పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం మీరందరూ కూడా దయచేసి ఒకసారి వాళ్ళందర్నీ హర్షించండి రైతుల్ని ఈ సందర్భంగా వాళ్ళు మన కోసం నిలబడినందుకు ఇది మన బాధ్యత వాళ్ళు మనకి చూపించారు స్ఫూర్తి అంటే ఏంటి రాజకీయాల్లో ఏ విధంగా మనం పోరాటం చేయాలని జనవాణి కార్యక్రమాలు చేశాం అదే విధంగా మీరు చూశారు విజయనగరం జిల్లాలో అతి పెద్ద కార్యక్రమం చేసింది జగనన్న ఇల్లుని జగనన్న ఇల్లు జరిగిన మోసం బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు ఎంత మోసం చేశారంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని మభ్యపెట్టి మీకు ఇల్లు పట్టం ఇస్తున్నాం లక్ష 80,000 రూపాయల తోటి మీకు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఎక్కడ కూడా అది చేర్చలేదు ఆ వివరాలు చెప్తాను ముందుగా సంస్థాగతంగా మన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళింది దాని గురించి మీకు నేను ఒక బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు కోరారు కాబట్టి ముందుగా మీ ముందు ఈ వివరాలు చెప్తున్నాను క్రియాశీలక సభ్యత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అద్భుతంగా ముందుకు వెళ్ళాం గత సంవత్సరం రెండో సంవత్సరం మనకి క్రియాశీలక సభ్యత్వం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మన వాలంటీర్లు మన జన సైనికులు నిలబడి ఆ కార్యక్రమం చేసినప్పుడు 319,576 సభ్యత్వాలు మనం చేయగలిగాం కానీ ఈ సంవత్సరం ఎవరు ఊహించని విధంగా 669,355 సభ్యత్వాలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళాం ప్రతి క్రియాశీలక సభ్యుడు 5,000 రూపాయలు వెచ్చించి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ కుటుంబాల కోసం నిలబడ్డారు ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం చేయలేదు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఆలోచించండి ప్రభుత్వంలో ఉన్నారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కానీ ఎప్పుడు కూడా వాళ్ళ సభ్యుల కోసం వాళ్ళ నాయకుల కోసం ఆపదలున్న కుటుంబాల కోసం ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా 500,000 రూపాయలు జనసేన పార్టీ నుంచి చెక్ రాసి పంపించిన దాఖలాలు ఏ రాజకీయ పార్టీలో లేవు సుమారు 300 కుటుంబాల్ని మనం ఆదుకున్నాం ఇప్పటి వరకు ఆ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ చేయగలుగుతుందంటే మీరందరూ చూపించిన నమ్మకం అభిమానం దీని వెనక కృషి కూడా ఈ కార్యక్రమంలో 7,144 వాలంటీర్లు కష్టపడి పనిచేశారు 25 రోజులు 7,144 వాలంటీర్లు వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా మనం ఒక స్టాండ్ కూడా ఏర్పాటు చేసి గ్యాలరీ ఏర్పాటు చేసి వాళ్ళకి పాసులు ఇచ్చి ఈరోజు ఆహ్వానించాం ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం ఎందుకంటే 1000 పైన చేసిన వాలంటీర్లు 1000 సభ్యత్వం చేసి పై చేసిన వాలంటీర్లు 19 మంది ఉన్నారు మన రాష్ట్రంలో అదేవిధంగా 500 దాటిన సభ్యులు 60 మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిని నింపారు ఒక బాధ్యతను చూపించారు జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆలోచించాలి ఏ విధంగా ఒక సామాన్యుడు ఒక టాక్సీ డ్రైవరు అమలాపురంలో ఏ విధంగా నిలబడి 800 సభ్యత్వం దాటి చేశాడు 1000 సభ్యత్వం వరకు ఏ విధంగా ఒక సామాన్య రైతు మన కోసం 40 సభ్యత్వాలు సాయంత్రం పొలం పని ముగించుకున్నాక ఆయన తన స్కూటర్ పైన తిరిగి సభ్యత్వం నమోదు చేశాడు ఏ విధంగా ఒక యువకుడు పాఠశాలకు వెళ్ళి పాఠశాలని తిరిగి వచ్చిన తర్వాత జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం 60 సభ్యత్వాలు చేశారు ఏ విధంగా ఒక టైలరు ఒక చిన్న దుకాణంలో భారతదేశం కోసం పవన్ కళ్యాణ్ నిలబడాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం నమ్మకంతో దాదాపు 500 సభ్యత్వం ఆ యువకుడు చేయగలిగాడు ఇటువంటి వ్యక్తులే జనసేన పార్టీని నిలబడుతున్నారు వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళు ఒక మోటివేషన్ అయ్యి ఇది ఒక గొప్ప కార్యక్రమం మన పార్టీకి అవసరం అని నమ్మి ముందుకు తీసుకురాగలిగారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం దాదాపు అన్ని జిల్లాల్లో మనం కమిటీలు వేసుకున్నాం జిల్లా కమిటీలు ఏర్పాటైనాయి మండల స్థాయిలో కూడా మండల కమిటీలు ఏర్పాటైనాయి గ్రామ స్థాయిలో కూడా చాలా ప్రాంతాల్లో మనం గ్రామ కమిటీలు వేసుకున్నాం ఈ రోజున లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎన్ని దౌర్జన్యాలకు ఎదురైనా సరే దేనికైనా సిద్ధమని మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చాలామంది లోకల్ బాడీస్లో పోరాటం చేశారు దాదాపు 200 మంది ఎంపీటీసీలు గెలిచారు ఈ రోజున స్థానిక సంస్థల్లో పోటీ చేసి 600 మంది సర్పంచ్లు ఎన్నికయ్యారు జనసేన పార్టీ తరఫున 3,325 మంది జనసేన పార్టీలో ఈరోజు ఒక బాధ్యత గల పదవిలో క్షేత్రస్థాయిలో ఉండొచ్చు గ్రామస్థాయిలో ఉండొచ్చు జిల్లా స్థాయిలో ఉండొచ్చు రాష్ట్ర స్థాయిలో ఉండొచ్చు కానీ ఈ 3,325 మంది కూడా జనసేన పార్టీలో చాలా క్రియాశీలక బాధ్యత చాలా అవసరం వాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు భవిష్యత్తులో
మన పార్టీ బలోపేతం కోసం మనం ఏం చేద్దాం మన కోసం మన పదవి అనేది మీరు భావించబాకండి ఈ పదవి అనేది ఒక బాధ్యత మీలో నాయకత్వం పెంచడానికి క్షేత్రస్థాయిలో ఒక యువ రక్తాన్ని పెంచడానికి వాళ్ళకి అవకాశం కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆలోచించి ప్రతి కమిటీలో కూడా కనీసం 30% మహిళలు ఉండాలి కనీసం 50% యువత ఉండాలి దాని కోసం మనం కమిటీలు వేయాలని చెప్పి ఆయన కొన్ని సూచనలు మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధంగానే యువతకు అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ఐటీ అండ్ సోషల్ మీడియా విభాగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన మన పార్టీలో వాళ్ళని కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఆహ్వానించాం పేరు పేరున మీరు వెనకొండి పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాలను మనస్ఫూర్తిగా ఈ రోజు మిమ్మల్ని అభినందిస్తున్నాం ఎన్నో ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో కూడా వీళ్ళు నివసిస్తున్నారు అయినా గానీ